హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీషో నుండి 2 ఫెస్టివల్ లుక్ శారీస్ అయితే తెప్పించాను. అవి ఎలా ఉన్నాయో ఒకసారి మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. సో మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీలో ఇప్పటి వరకు ఎవరైనా మీషో యాప్ని డౌన్లోడ్ చేయకపోతే డిస్క్రిప్షన్లో నా లింక్ అనేది ఇస్తాను. దాని ద్వారా మీరు మీషో యాప్ని డౌన్లోడ్ చేసినట్లయితే మీ ఫస్ట్ పర్చేస్ మీద మీకు 30% డిస్కౌంట్ అనేది వస్తుంది, లేదంటే 100 రూపీస్ అనేది మీరు సేవ్ చేసుకోవచ్చు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. మన ఫస్ట్ శారీ వచ్చేసి ఇలా పింక్లో తీసుకున్నానండి. సో పైన మొత్తం ఇలా పింక్ కలర్లో వస్తుంది, కింద బార్డర్ వచ్చేసరికి ఇలా గోల్డ్ కలర్ బార్డర్ మీద ఫ్లవర్స్తో మామిడి పిందెలతో ఇలా డిజైన్ అయితే ఇచ్చారు చూడండి. అలానే కింద చిన్నగా పింక్ కలర్ బార్డర్ లాగా ఇచ్చారు సన్నగా. మన సెకండ్ సైడ్ బార్డర్ వచ్చేసరికి గోల్డ్ అంచే ఇచ్చారు కానీ చిన్నగానే ఇచ్చారు. శారీ అంతా ఒకసారి ఓపెన్ చేద్దాం. మన బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఇలా ఇచ్చారండి, పైన చిన్న అంచు, మొత్తం బ్రొకేడ్ బ్లౌజ్ అంటున్నారు. సో అలాంటిదే ఇచ్చారు బ్రొకేడ్ బ్లౌజ్. కింద అంచు వచ్చేసరికి ఇలా గోల్డ్ అంచు ఇచ్చారు. వర్క్ అయితే డిజైన్ అయితే ఏమీ ఇవ్వలేదు శారీకి. మన శారీలో ఉన్న పళ్ళు పార్ట్ అయితే చూడండి సేమ్ మనకి బ్లౌజ్ ఎలా అయితే ఇచ్చారో మొత్తం అలానే ఉంది పళ్ళు పార్ట్. పళ్ళుకు కూడా డిజైన్ అయితే ఇవ్వలేదండి, ప్లెయినే ఇచ్చారు సేమ్. నెక్స్ట్ మన శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది, పింకేనండి మొత్తం చూడండి. మనకి శారీ మొత్తం కింద అంచుకైతే ఇలా డిజైన్ ఇచ్చారు, పళ్ళుకైతే ఇవ్వలేదు. పింక్ కలర్ మీద ఇలా సిల్వర్ డిజైన్ ఇచ్చారు. శారీ వచ్చేసరికి చాలా సాఫ్ట్గానే ఉందండి మెటీరియల్. శారీ మెటీరియల్ వచ్చేసి కోరా మస్లిన్ శారీ, అంత రఫ్గా అయితే లేదు శారీ మెటీరియల్. శారీ వైజ్ అయితే నాకు బాగానే అనిపించింది. సో వీటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. మన సెకండ్ శారీ వచ్చేసి ఇలా పింక్ అండ్ రెడ్ షేడ్లో తీసుకున్నాను. ఇది పింక్ షేడే కానీ వర్క్ పరంగా కొంచెం డిజైన్ నీట్గా ఉంది, సన్న డిజైన్ ఇచ్చారని చెప్పేసి తీసుకున్నాను. శారీకి ఉన్న కింద బార్డర్ అయితే చూడండి చక్కగా ఇలా గోల్డ్ జరీ ఇచ్చారు, మళ్ళీ డిజైన్ మళ్ళీ కింద జరీ ఇచ్చారు, మళ్ళీ కింద డిజైన్ ఇచ్చారు. బార్డర్స్ అయితే అన్నీ బిగ్ బార్డర్సే తీసుకున్నానండి ఈ మధ్యకాలంలో నేను. ఒకసారి బ్యాక్ సైడ్ వచ్చేసి గోల్డ్ అంచే ఇచ్చారు. శారీ అంతా ఇలా పింక్ కలర్, దీని మీద కూడా సిల్వర్ జరీతోనే డిజైన్ అయితే ఉంది. మన బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇట్లా బ్రొకేడ్ బ్లౌజ్ ఇచ్చారండి, దీనికి కూడా సన్న చిన్న చిన్నవి రాంబస్ షేప్స్ లాగా అయితే ఇచ్చారు. అలానే హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా ప్లెయినే వచ్చిందండి, డిజైన్ అయితే ఏమీ ఇవ్వలేదు. అంటే శారీలో ఉన్న అంచు డిజైన్ కూడా అయితే ఏమీ ఇవ్వలేదు. బ్లౌజ్ అయితే ఇలా ఉంది, పెద్దగానే ఇచ్చారండి బ్లౌజ్ పార్ట్ కూడా. అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి బ్లౌజెస్ సరిపోతాయి. సో మన శారీ మొత్తం వచ్చేసి ఇలా ఇచ్చారు, మొత్తం ఆల్ ఓవర్ శారీ అండి. మన శారీ యొక్క పళ్ళు పార్ట్ అయితే ఇట్లా ఉంది, మనకి బ్లౌజ్ ఎలా అయితే ఇచ్చారో సేమ్ అదే ఇచ్చారు. మళ్ళీ లాస్ట్లో అయితే ఇలా చిన్న పీస్ వర్క్ అయితే రెడ్ కలర్ ఇచ్చారు, డిజైన్ డిజైన్ కాదు ప్లెయిన్. మన శారీకి పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇలా ఇచ్చారండి, చిన్న బార్డర్ మొత్తం ఇలా మన బ్లౌజ్కి ఎలా అయితే ఇచ్చారో సేమ్ అలానే ఉంది. ఇక్కడ కూడా చూడండి ఇదిగోండి, ఇలా శారీకి మొత్తం ఇలా అయితే అంచు ఇచ్చారు కదండి, మన పళ్ళు పాటకు వచ్చేసరికి అలా అంచు అయితే ఇవ్వలేదు, ప్లెయిన్ ఇచ్చేశారు.
ఈ శారీ మెటీరియల్ కాటన్ సిల్క్ అండి. బ్లౌజ్ కూడా కాటన్ సిల్కే ఇచ్చారు. అలానే శారీ చూసారా, శారీ మీద చిన్న చిన్నగా డిజైన్ అయితే ఉంది. ఆల్ ఓవర్ డిజైన్ అన్నాం కదండి, ఇలా చిన్నగా డిజైన్ ఇచ్చారు. సో ఇప్పుడు మనకు వచ్చేది ఉగాది శ్రీరామనవమి ఉన్నాయి కదండి, వాటి కోసం ఇలాంటి శారీస్ అయితే మనం ప్రిఫర్ చేయొచ్చు. శారీ వైజ్ అయితే మెటీరియల్ బాగానే ఉంది, మంచిగానే అనిపించింది. వీటి పిక్స్ కూడా నేను పక్కన మీకు యాడ్ చేస్తాను, ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూసారు కదండి ఈ టూ శారీస్ ఎలా ఉన్నాయో. నాకైతే మనం పెట్టే మనీకి ఇవి వర్త్ అనే అనిపించినాయి. సో మీ 100% రికమెండ్ చేస్తాను. ఈ శారీస్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. మీకు కూడా నచ్చినట్లయితే నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి. సో మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.